పాముకు కాళ్ళు ఉండేవని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ ఆదికాండం 3:14 తెలియజేసింది. ఈ విషయం నేటి కాలంలో కనుగొనబడింది. పాముకు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కాళ్ళు ఉండేవని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. ఆ కాలంలో పాములకు దవడ ఎముకలు ఉండేవని పరిశోధకులు చెప్తున్నారు. ఇప్పటి పాములకు దూరపు చుట్టమైన నజెష్ రియో నెగ్రేనా అనే పురాతన సరీసృపం పుర్రె ఒకటి దొరకడంతో వీటి పరిమాణ క్రమం అర్థం చేసుకునే వీలు పడింది. హై రెసల్యూషన్ స్కాన్లతో ఆ పుర్రెలను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. అయితే పాము ఒక రకమైన బల్లి జాతి నుండి పరిమాణం చెందిందని కెనడా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అలెస్సాండ్రో పాల్కే తెలిపారు. అంతేకాదు పాములు అప్పుడు పెద్ద సైజులో ఉండేవట. అయితే తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే మొదట్లో పాములు కాళ్లతో నడుస్తూ వెళ్లిపోయాయి. అలా నడుస్తూ వేగంగా వెళ్ళలేమని భావించిన పాములు కాళ్లతో నడవడం మానివేసి పాకడం మొదలుపెట్టాయి. ఇలా ఏండ్లు గలిచే కొంది కాళ్లను వాడని కారణం చేత ఆ కాళ్ళు చిన్నవిగా మారిపోయాయి. కోట్ల సంవత్సరాలు గడిచే కొలది క్రమేపీ కాళ్ళు మాయమైపోయాయి. బైబిల్ను బట్టి చూసినా ఆది కాలంలో అవ్వను మోసం చేసిన పాము నడిచేదిగా కనబడుతుంది. దేవుని శాపాన్ని బట్టి ఆ పాము పాకేదిగా కనబడుతుంది.